మీరందరూ ఉన్న ఊళ్ళందరూ అరంగా ఉంటే అరే ఎలాగా దాని మనం చేస్తున్నటువంటి ఉద్యమం ఈ సమస్య గురించే మనం మాట్లాడాలి తప్పితే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతినిధులుగా మేం గాని లేకపోతే కాపు నాయకులుగా బయట ఉన్నటువంటి వాళ్ళు గాని దయచేసి రాజకీయాలు కాకుండా ఈ సమస్యకు పరిష్కారం తీసుకునే దీన్ని అందరూ పనిచేయాలి తప్పితే వేరే కోణంలో మాత్రం దీన్ని చూడవలసినటువంటి అవసరమే లేదు. ఒకటి ఒక మాత్రం అనాలి మీరు, ఎందుకంటే మీరు ఒక్కటి నేను పూర్తిగా ఇక్కడ నమ్ముతున్నటువంటి విషయం ఏంటంటే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోల్లో పెట్టి ఈ పాదయాత్ర తిరిగినప్పుడు చూసినటువంటి అంశాల మీద ఒక మేనిఫెస్టోలు తయారు చేసింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అనేక హామీలతోటి మేనిఫెస్టోలు ఇచ్చింది చాలామంది సమస్యల గురించి, చాలామంది సమస్యల గురించి ఇచ్చినా ఇది కాపులు బీసీలో చేర్చేటువంటి అంశాన్ని ప్రయారిటీగా తీసుకుని దీన్ని తొందరలో పరిష్కరించాలి. 5 సంవత్సరాలు ఈ మేనిఫెస్టోలు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా జరిగి తీరుతుంది, జరగదు అనేటువంటి ఒకవేళ జరగకపోతే అనే సమస్య లేదు. జరగకపోతే ఏం చేస్తారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం కాదు, జరగకపోతే అనేటువంటి క్వశ్చనే లేదు. కాదండి, కాదు కాదు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి మీద మాకు నమ్మకం విశ్వాసం ఉంది. ఇది రెండోది. ఇంకోటి ఏం చెప్తానంటే 9 నెలల్లో జరగకపోతే అన్నారు. ఎవరికైనా ఏదైనా ఒక రాజకీయ పార్టీకి ప్రామాణికంగా తీసుకోవాల్సింది ఎన్నికలు. ఎన్నికల్లో నేను బాగా పనిచేస్తున్నాను అన్నప్పుడే నాకు ప్రజలు రేపు ఓట్లు వేసినా గద్దెక్కిస్తారు. నేను పని చేయలేదు అనుకున్నప్పుడు ఏ విధంగా ప్రజలు నాకు సమాధానం చెప్పాలో చెప్తారు కదా. ఇంకా దాంట్లో కాదు కాదు రేపు 9 నెలల తర్వాత మీరు ఉద్యమం చేస్తారా, మీరు ఏం చేస్తారా, అవ్వకపోతే ఏం చేస్తారా అనేటువంటి ప్రశ్న ఇక్కడ రాదు. ఎందుకంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంది. ఈ కులం యొక్క పరిస్థితులు తెలుసు. 100కి 100 పాళ్ళు కాపులు బీసీలో చేరుస్తారనేటువంటి నమ్మకం అయితే నాకు ఉంది.